ఈ 1000 కోట్ల రూపాయలు ఏ పథకంకో ఏ కార్యక్రమంకో ఒక మంచి కార్యక్రమం చేస్తే కొన్ని లక్షలాది మంది బాగుపడతారు మీరు చూస్తే ఈ 1000 కోట్ల రూపాయలు ముగ్గురుకో నలుగురుకో అంటగట్టి దాంట్లో కమిషన్ ఏర్కునే ప్రశ్నలు మీరు ఉన్నారు ఇంతకన్నా ఏం చెప్తా అడి చంద్రబాబు నాయుడు గారికి అసలే ఇప్పుడు పాపం మంది బై మైండ్ దొబ్బింది అధికారం పోయింది ఆయన ఎవరు సినిమా తీస్తున్నాడు పాపం ఒక మంచి సినిమా తీశాడు ఒక కొడుకుని పెట్టి హీరోగా ఆ కొడుకుని అట్ట చూసుకోలేక ఇట్ట చూసుకోలేక పాపం ఆ కొడుకు ఏం పెడతాడో ట్వీట్లు అర్థం కాకపోయా ఎన్ని బాధలు పెరిగి వయసు పెరిగిపోతుంది భయం పెరిగిపోతుంది ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో దూసుకోబోతున్నాడు సంక్షేమం ఇచ్చుకుంటా పోతా ఉన్నాడు ఈరోజు ట్రాన్స్పరెంట్ గా గవర్నమెంట్ పోతా ఉంది మళ్లీ వస్తామా లేదన్న ఒక భయం పట్టుకుంది దానికి ఇష్టానుసారు ప్రచారాలు చేసుకుని ఫస్ట్ అతను చేయాల్సిన పని ఒకవేళ ఆంధ్రాలోనో ఇండియాలోనో ఆయనకి సింగపూర్ మీద మక్కువ ఎక్కువ కాబట్టి సింగపూర్కి వెళ్లి ఒక నెల రోజుల హెల్త్ ట్రీట్మెంట్ తీసుకొని ఆయన మైండ్ మొత్తం కూడా చూపించుకొని వస్తే బాగుంటుందని చెప్పి ఒక స్మాల్ సజెషన్.